ఈరోజు మన రెసిపీ గోంగూర టమోటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక గోంగూర రెండు టమోటాలు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకుందాం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ పెట్టుకుందాం తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎల్లిపాయలు రెండు రెండు మిరపకాయలు వేసి వేయించుకుందాం తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపేసుకుందాం అంతే ఈజీ అండ్ సింపుల్ గోంగూర కర్రీ ఈజ్ రెడీ